మీడియా ప్లేయర్ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూలో ఆల్ ప్రోగ్రామ్స్లో యాక్సెసరీస్లో ఎంటర్టైన్మెంట్లో విండోస్ మీడియా ప్లేయర్ను క్లిక్ చేయాలి లేదా ఆల్ ప్రోగ్రామ్స్లో ఉన్న విండోస్ మీడియా ప్లేయర్ను కూడా క్లిక్ చేయవచ్చు. విండోస్ మీడియా ప్లేయర్తో మీ కంప్యూటర్లో ఉన్న లేదా ఇంటర్నెట్ నుండి డిజిటల్ మ్యూజిక్స్ మరియు వీడియోస్ను ప్లే చేయవచ్చు మరియు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీద ఉన్న రేడియోస్ నుండి కూడా వినవచ్చు. సిడీస్ నుండి కాపీ చేసుకోవచ్చు. సొంత సిడీలను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ లేదా వీడియో ఫైల్స్ను ఓపెన్ చేయడానికి ఫైల్ మెనూలో ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ప్లే అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ను ఓపెన్ చేయాలంటే ఫైల్స్ అన్నింటినీ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఒక్కసారిగా అన్ని ఫైల్స్ ప్లేలిస్ట్లో యాడ్ అవుతాయి. ఆటో హైడ్ మెనూ బటన్ క్లిక్ చేస్తే మెనూ బార్ ఆటోమేటిక్గా హైడ్ కాదు. మళ్ళీ అదే బటన్ క్లిక్ చేస్తే మెనూ బార్ ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది. ఫైల్స్ను విడివిడిగా సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఉంచి విడివిడిగా ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్లో ఫైల్స్ను యాడ్ చేయడానికి ఫైల్స్ ఫోల్డర్ను ఓపెన్ చేసి యాడ్ చేయాల్సిన ఫైల్స్ను సెలెక్ట్ చేసుకొని ప్లేలిస్ట్లోకి డ్రాగ్ చేయాలి. ప్లేలిస్ట్లో ఉన్న ఫైల్స్ను కిందకు మీదకు డ్రాగ్ చేసి క్యూను మార్చుకోవచ్చు. వాల్యూమ్ బార్లో ఉన్న వాల్యూమ్ బటన్ను ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తూ వాల్యూమ్ను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మ్యూట్ బటన్ను క్లిక్ చేసి సౌండును ఆఫ్ చేయవచ్చు. మళ్ళీ అదే బటన్ను క్లిక్ చేసి సౌండును ఆన్ చేయవచ్చు. నెక్స్ట్ బటన్ను క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో ఉన్న నెక్స్ట్ ఫైల్ను ప్లే చేస్తుంది. ప్రీవియస్ బటన్ను క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో ఉన్న ప్రీవియస్ ఫైల్ను ప్లే చేస్తుంది. సీక్ బార్లో సీక్ బటన్ను ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తూ ప్లేను ముందుకు వెనుకకు జరపవచ్చు. షఫుల్ బటన్ను క్లిక్ చేసి ఆన్ చేస్తే ప్లేలిస్ట్లో ఉన్న ఫైల్స్ను ఒకదాని తర్వాత మరొకటి క్యూ పద్ధతిలో ప్లే చేయకుండా అక్కడోటి అక్కడోటి ర్యాండమ్గా ప్లే చేస్తుంది. చేంజ్ ప్లే కలర్ బటన్ను క్లిక్ చేస్తే ప్లేయర్ కలర్ మారుతూ ఉంటుంది. మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు వాటికి రకరకాల విజువలైజేషన్స్ను పెట్టుకోవచ్చు. ప్లేయర్ ఏరియాలో రైట్ క్లిక్ చేయాలి. నో విజువలైజేషన్స్తో ప్లేయర్లో ఏమీ చూపించదు. ఆల్బమ్ ఆర్ట్లో ఒక ఇమేజ్ను మాత్రమే చూపిస్తుంది. వీటిలో చూపిస్తున్నట్టు రకరకాల విజువలైజేషన్స్ను పెట్టుకోవచ్చు. స్విచ్ టు స్కిన్ మోడ్ క్లిక్ చేసి ఫుల్ మోడ్ నుండి స్కిన్ మోడ్కు చేంజ్ కావచ్చు. స్కిన్ మోడ్ నుండి ఫుల్ మోడ్కు రావడానికి ఈ బటన్ను క్లిక్ చేయాలి. స్కిన్ను మార్చుకోవడానికి స్కిన్ చూజర్ను క్లిక్ చేసి ఇందులో నుండి స్కిన్ను సెలెక్ట్ చేసుకుంటే స్కిన్ మోడ్లోకి మారినప్పుడు సెలెక్ట్ అయి ఉన్న స్కిన్లోకి మారుతుంది. నో ప్లేయింగ్ను క్లిక్ చేస్తే ప్లే అవుతున్న వాటిని చూడవచ్చు. ప్లేలిస్ట్లో ఉన్న ఫైల్స్ను సెలెక్ట్ చేసుకొని మనం సొంత ప్లేలిస్ట్ను తయారు చేసుకోవచ్చు. ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నా వాటిని ఒక లిస్టులా మాత్రమే ప్లేలిస్ట్లో మెయింటైన్ చేస్తుంది. ప్లేలిస్ట్లో ఫైల్స్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే యాడ్ టు ప్లేలిస్ట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ బటన్ క్లిక్ చేసి ప్లేలిస్ట్ పేరును టైప్ చేయాలి. ఇలా న్యూ బటన్ను క్లిక్ చేస్తూ ఎన్ని ప్లేలిస్ట్లైనా క్రియేట్ చేసుకోవచ్చు.
ఓకే బటన్ క్లిక్ చేయగానే సెలెక్ట్ అయి ఉన్న ప్లేలిస్ట్ లో యాడ్ అవుతాయి. ఇలా ప్లే అవుతున్న ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ యాడ్ టు ప్లేలిస్ట్ క్లిక్ చేసి ప్లేలిస్ట్ పేరును సెలెక్ట్ చేసుకుంటూ ఓకే క్లిక్ చేసిన కొద్దీ ఆ ఫైల్స్ ప్లేలిస్ట్ లో యాడ్ అవుతూ ఉంటాయి. ప్లేలిస్ట్ నుండి ప్లే చేయడానికి నౌ ప్లేయింగ్ డ్రాప్ డౌన్ బటన్ ను క్లిక్ చేసి తయారు చేసుకున్న ప్లేలిస్ట్ ను క్లిక్ చేస్తే యాడ్ చేసిన ఫైల్స్ లిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్ ను మార్చుకోవడానికి లేదా తొలగించడానికి మీడియా లైబ్రరీని క్లిక్ చేయాలి. ప్లేలిస్ట్ లో ఫైల్స్ ను యాడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఫైల్స్ మీద రైట్ క్లిక్ చేసి పాపప్ మెనూలో డిలీట్ ఫ్రమ్ ప్లేలిస్ట్ ను క్లిక్ చేస్తే ఫైల్ ప్లేలిస్ట్ నుండి డిలీట్ అవుతుంది. ప్లేలిస్ట్ ను డిలీట్ చేయడానికి మీడియా లైబ్రరీలో ప్లేలిస్ట్ మీద రైట్ క్లిక్ చేసి పాపప్ మెనూలో డిలీట్ ని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ మెసేజ్ అడుగుతుంది. ఓకే క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ డిలీట్ అవుతుంది.